వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. బాల్యం ఎంతో విలువైనది, బాలలే భాగ్య విధాతలు. బాలల హక్కులు సంక్షేమం గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చ సాగుతుంది. ప్రపంచమంతా బాల్యానికి రక్షణగా నిలుస్తుంది. బాలల్లో సృజనాత్మకత వికాసానికి శాస్త్రీయ ఆలోచనలు ఆవిష్కరణల ప్రోత్సాహానికి సవాళ్లను ఎదుర్కొనే స్ఫూర్తిని కలిగించేందుకు నెహ్రూ 1956లో బాలభవన్ ను ప్రారంభించారు. కానీ ఇప్పుడు కరోనా బాలల్ని సైతం పనుల్లోకి నెట్టేస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తితో నెలకొంటున్న పరిస్థితులు బాలల స్వేచ్ఛకు పెను సవాలుగా మారనున్నాయి. లాక్డౌన్ తో పాఠశాలలు మూతపడి చాలా మంది పిల్లలు ఇంటి వద్దే ఉండటంతో వారిని పనిబాట పట్టించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక సంక్షోభ సమయంలో ఊరట లభిస్తుందనే ఆశతో పిల్లల్ని కార్మికులుగా మార్చే ప్రమాదముందని ప్రపంచ ఆర్థిక సంస్థ యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. లాక్డౌన్ అన్ని రంగాలపై పెను ప్రభావాన్ని చూపింది. దీంతో తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన సంస్థలు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే నిరుద్యోగం పెరగటంతో చిన్నపాటి ఉద్యోగుల్లో తక్కువ వేతనానికి పనిచేసే బాలలపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో బాల కార్మికుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉంది. 20 ఏళ్లలో 10 కోట్ల బాల కార్మికులు బడికి బాలల హక్కులతో పాటు బాల కార్మిక వ్యవస్థపై చేపట్టిన ఉద్యమం 20 ఏళ్లలో మంచి ఫలితాలనే ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది పిల్లలను వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించడంలో అంతర్జాతీయ సంస్థలు కృషి చేశాయి. దేశంలో 20 ఏళ్లలో దాదాపు 1.7 కోట్ల మంది పిల్లలు బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తులయ్యారు. తాజా పరిస్థితులు, భవిష్యత్తు అంచనాలపై ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రూపొందించిన నివేదికలో బాలల స్వేచ్ఛకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకై చేస్తున్న ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయాలని, పనిలో పెట్టుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.